ప్రస్తుతం ఎన్టీఆర్ తేవర అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ వంటి అతిపెద్ద హిట్ అందుకున్న తర్వాత ఏడాది గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో నటీనటులు వరుసగా గాయాల పాలవుతున్నారు. గత ఏడాది సీనియర్ శ్రీకాంత్ గాయాల పాలయ్యారు. గత ఏడాది గోవాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో కాలికి గాయమైనట్లు స్పష్టం చేశారు. కాగా ఇప్పుడు ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ హీరో అలీ ఖాన్ గాయాల పాలయ్యారు. దేవర సినిమా షూటింగ్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో భుజానికి మరియు మోకాలికి గాయమైందట. దీంతో ముంబై కొరియా బెల్ హాస్పిటల్లో జాయింట్ కావడం జరిగింది. అయితే వైద్యులు సర్జరీ చేయాలని సూచిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. దీంతో షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ 80% పైగానే షూటింగ్ కంప్లీట్ కావడం జరిగింది. ఈ విషయాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ తెలియజేయడం జరిగింది. April 5 విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా చేసేశారు. అయితే ఇప్పుడు విలన్ పాత్రకి సంబంధించి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. మరోపక్క సైఫ్కి సర్జరీ అంటూ వార్తలు ఉన్నాయి. దీంతో అనుకున్న సమయానికి దేవర విడుదల అవుతుందో లేదో అనే టెన్షన్లో అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్ 31 సినిమాగా దేవర షూటింగ్ జరుపుకుంటుంది. కొరటాల శివ డైరెక్షన్లో గతంలో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా చేయడం జరిగింది. 2016 వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అయితే దేవర కూడా రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుద్ది అని అనుకున్న సమయంలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయాలు పాలవడం సంచలనంగా మారింది.